స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మేడపేట పట్టణంలో గౌతమి మున్సిపల్ స్కూల్ జరిగిన సంఘటన పలు విధాలుగా మలుపు తిరుగుతుంది. ఒక పక్క హెచ్ఎం శోభపల్లి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ రాజేష్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే మున్సిపల్ కమిషనర్ హెచ్ఎంను విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల మేరకు విద్యా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కర్రి జయశ్రీ రెడ్డి కావాలని స్కూల్ పైన తమ పిల్లలపైన లేనిపోని ఆరోపణలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంటనే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ గణేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వరూప, బీబీ షేక్, జాన్ శ్రీదేవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎలా వచ్చారండి? ఎలా వచ్చి కిందకి వచ్చారు? గౌతమి స్కూల్ యొక్క విద్యా కమిటీ చైర్మన్ అనగా నా పేరు కనికల్ గణేశ్వరరావు. అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. పేరెంట్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా గత 2 రోజులుగా మరి మానవ హక్కుల సంఘమని మరి 3 రావడం జరిగింది. వారితో పాటు ఒక మేడం గారు కూడా రావడం జరిగింది. మరి వారు స్కూల్లో మరి ఫుడ్ సరిగా ఉండడం లేదని, మరి ఆడపిల్లల్ని టీచర్స్ ఎరస్ట్ చేస్తున్నారని ఈ విధంగా కొన్ని అప్లికేషన్స్ కొన్ని వాళ్ళ మీద పెట్టడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మేము పేరెంట్స్ గారు కూడా మేము మాట్లాడేది ఏంటంటే, ఇంతవరకు మా పిల్లలు మాకు ఎటువంటి కంప్లైంట్ మాకు ఇవ్వలేదండి. అయితే ఫుడ్ పోగొట్టలేదని పిల్లలు చెప్పారు. అలాగే విద్యా కమిటీ చైర్మన్గా మేము కమిటీ సభ్యులతో వచ్చి ఆ రైస్ మార్పించడం జరిగింది. గత కాలంలో పురుగులు రావడం నిజమే, తర్వాత స్టాక్ మార్చారండి, తర్వాత ఫుడ్ బాగానే ఉంటుంది, ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. మరి టీచర్స్ ఎరస్ట్ చేస్తున్నారు అన్న సంగతి మాత్రం మా పిల్లలు మా దృష్టికి తీసుకురాలేదండి, మా దృష్టికి తీసుకురాలేదండి. మేము అది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదే మేము ప్రతి సమయంలో వచ్చి మేము చెక్ చేస్తున్నాం. ఏ పిల్లలు కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పలేదండి. కమిటీ వస్తున్నాం అండి, మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఏ పిల్లలు కూడా ఈ విధంగా మా పట్ల అరెస్ట్మెంట్ చేస్తున్నారని కానీ, లేకపోతే కొడుతున్నారని కానీ, మీరు తిడుతున్నారని కానీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ, ఏ విధమైనటువంటి కంప్లైంట్ పిల్లల దగ్గర నుంచి మేము తీసుకోలేదండి. ఎందుకంటే పేరెంట్స్ గా మేము ఇందులో కాంప్రమైజ్ అవ్వడం లేదు కదండి. ఇందులో పేరెంట్స్ గా ఇందులో మేము తప్పించుకోవడానికి మ్యాటర్ రాయకుండా కంప్లైంట్ అన్నది ఏంటంటే, ఫస్ట్ మ్యాటర్ రాసండి, కింద సైన్లు తీసుకోవాలి. మా పిల్లలకి ఏం తెలుసండి, సైన్ చేయమంటే చేస్తారు అంతే. అందులో మ్యాటర్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఎంటీ పేపర్స్ మీద సైన్స్ తీసుకున్నారండి. పిల్లలందరూ సైన్ ఇద్దరు పెడితే ఇంకా ఆటోమేటిక్ గా అందరూ సైన్ చేస్తామని చెప్తున్నారండి. నిన్న ఎవరు వచ్చారండి? నిన్న జయశ్రీ అన్న మేడం వచ్చిందంట, వైసీపీ కార్యకర్త ఆవిడ కర్రి జయశ్రీ గారు వచ్చారు స్కూల్ కి. మాకు స్కూల్ మేము కమిటీ నెంబర్ అండి. మొత్తం మేము 15 మందికి కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు ఆవిడ. ఏదైనా వచ్చారంటే మాకు ఇన్ఫామ్ చేసి వాళ్ళు రావాలి, అప్పుడు మేము కూడా వస్తాం మీటింగ్ అండి. వాళ్ళు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ఈవినింగ్ టైంలో 3 వచ్చి మానవ హక్కుల సంఘం అని చెప్పి 6 వచ్చి ఇవి పిల్లలతో ఎంటీ పేపర్స్ మీద సైన్ తీసుకున్నారండి. నిన్న జయశ్రీ మేడం గారు అని చెప్పేసి ఆవిడ వచ్చి కర్రి జయశ్రీ గారు, హెచ్ఎం గారిని మీరు ఇలా చేస్తున్నారో అలా పిల్లల్ని కూడా కొడుతున్నారంట, పిల్లల మీద అరెస్ట్ చేస్తున్నారంట, ఆడపిల్లల్ని మీరు బాయ్స్ మాట్లాడుకుంటుంటే మీరు తప్పు పడుతున్నారంట. అంటే అదేంటంటే చున్నీలు అది కరెక్ట్గా వేసుకోమంటాం, తప్పు ఎలాగవుతుందండి, చున్నీలు లాగినా తప్పు ఏంటి అన్నదంట ఆవిడ. ఆవిడ ఒక మహిళనండి అలా అనడానికి, ఒక మహిళగా ఆ పదం ఎంత తప్పు పదం అండి. అంటే ఆడపిల్లలు చున్నీ లాగితే తప్పు కాదా, అబ్బాయిలు అమ్మాయిలు కూర్చో మాట్లాడుకుంటే తప్పు ఏంటి అందంటండి. ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుకోవడం వేరే, బయట పర్సనల్ గా మాట్లాడుకోవడం వేరే, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆవిడ హెచ్ఎం గారు వచ్చాక స్కూల్ కూడా చాలా నీట్ గా చూసుకుంటుంది ఆవిడ. రెడ్డి సార్ గారు అది క్లాసులు తీసుకునండి, మా ఆడపిల్లలు ఇంటికి తీసుకొచ్చి దేబెట్టిన రోజులు ఉన్నాయండి. ఈవినింగ్ లేట్ అవుతుందని స్నాక్స్ పెడుతున్నారు, మార్నింగ్ మళ్ళీ 8 ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారు. ఈ పిల్లల నుండి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, మాకు ఎవరు కూడా చెప్పలేదు. మా పేరెంట్స్ పరంగా పిల్లలు వచ్చి పెడుతున్నారండి. ఏంటంటే స్కూల్ ఇప్పుడు బ్యాడ్ నేమ్ తీసుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ కి మంచి పేరు వచ్చిందండి అభివృద్ధి పరంగా. ఫస్ట్ ఉంది గౌతమి స్కూల్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా డిస్టర్బ్ చేయాలి, 10/10 వస్తే స్కూల్ ఇంకా పేరు వచ్చేస్తుంది. మొన్న NMMS లో 13 మంది పాస్ అయ్యారు, డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చింది. దాని పేరు ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చేస్తుంది, దీన్ని డిస్టర్బ్ చేయాలి. అంతగా ఏమీ లేదండి.
ఇప్పుడు ఆడపిల్లలందరినీ కూడా బయటకు లాగినట్టేనండి ఆవిడ కర్రీ జయశ్రీ గోడు. ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లుల పొరుగు పోయినట్టేనండి. ఆడపిల్లలు చున్నీలు ఆగితే తప్పేంటి అందంటండి ఆవిడ. అది తప్పు కాదండి, అది ఎంత తప్పుడు పదం అండి. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే అండి, మాట్లాడుకోవడం అంటే రాయడంలోని చదవడంలోని డౌట్స్ అడిగితే అది తప్పు లేదండి. బయట కూర్చొని మాట్లాడుకుంటే అది తప్పే అండి. అది ఒక హెచ్చమ్మగా ఆవిడ భయం చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. సార్లు కానీ టీచర్స్ కానీ మా పిల్లల భవిష్యత్తు కోసం భయం చెప్పడంలో మేము ఎటువంటి తప్పు పట్టలేదండి. ఆవిడ మాట్లాడే మాట మాత్రం పోలేదండి. ఆవిడ మాకు వచ్చి సంజేసి చెప్పాలండి. మొత్తం పేరెంట్స్ అందరికీ కూడా ఆవిడ వచ్చి మాకు కమిటీ మెంబర్స్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మేము కోరుకునేది అదే అండి. ఆ మేడం స్కూల్కి రావాలండి. ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి మాకు సమాధానం చెప్పాలి. మా కమిటీ మెంబర్స్ కి ఎందుకు పిలకుండా ఆవిడ మీటింగ్ పెట్టింది? కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది స్కూల్ తరపు నుండి? పిల్లలు ఎంటీ పేపర్ మీద ఎందుకు సంతకం తీసుకున్నారు? రేపు వాళ్ళు ఏదో రాయొచ్చండి. ఆడపిల్లల భవిష్యత్తు అది. ఎంటీ పేపర్ మీద రాసి ఇదిగో పైన అశబ్దంగా రాసి కింద నాదే సంతకం అంటే ఏంటండి? పిల్లల భవిష్యత్తు కావడా? ఆవిడ ఉన్నాదండి. అందుకే ఆవిడ వచ్చి మాకు సంజేసి చెప్పాలి, స్కూల్కి రావాలి. ఆవిడ ఒక చదువుకున్న ఒక పదవిలో ఉంది ఆవిడ. ఒక కార్యకర్త అవి అంత అసభ్యంగా పిల్లలు చున్నీ లాగితే తప్పేంటి అన్న పదానికి మాకు ఆవిడ వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. ఇదే మేము కోరుకుంటాం. పిల్లలు తల్లిదండ్రులుగా మేము కోరుకునేది ఇదే. మేము ఆర్మీ స్కూల్లో పేరెంట్స్ మెండి పిల్లలు అలాగే నెంబర్స్ కూడా ప్రతి నెల కూడా మేము ప్రతి నెలకి 4 సార్లు ప్రతి వారం కూడా 4 సార్లు వచ్చి మేడం దగ్గర కలుసుకొని ఫుడ్కి వెళ్ళి మేము ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత రైస్ వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, పిల్లలు ఎక్కువ తింటున్నారా లేదా, నువ్వు ఎలా వండుతున్నావు అని చెప్పి వంట ఆవిడని కూడా ప్రతిరోజు మేము ప్రశ్నిస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్కరూ పేరెంట్స్ నుంచే కాకుండా నెంబర్ వన్ వాళ్ళు మాకు ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి పనిలో కూడా మేము ఉన్నామండి. అలాంటిప్పుడు చిన్నదానికి పెద్దదానికి మాకు హెచ్ఎం రాత్రి పగలు కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా అలాగే మేడం మేము వస్తున్నాము, మా సమస్యలు కూడా ఆవిడకి మా స్కూల్లో పిల్లలు ఏదైనా చెప్పినా సరే మేము ఎప్పుడు ఆవిడకి తెలియపరుస్తూ ఉంటాము, ఆ సమస్య మేము పరిష్కారం చేసుకోవడానికి మేమందరూ హాజరవుతామండి. అలాగే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు ఇలా ఉంటున్నారా అని చెప్పి తల్లిదండ్రి కూడా కంప్లైంట్ చేస్తే మేడం దగ్గరకు వచ్చి తల్లిదండ్రి మాట వెళ్ళినప్పుడు కూడా అలాడదప్పి మేడంని వచ్చి మేడం మా పిల్లల మాట వినట్లేదు, మీరైనా భయం చెప్పండి అని అడిగే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. ఎందుకంటే సమాజంలో పిల్లల మాట వినట్లేదు. అలాంటప్పుడు కూడా తల్లిదండ్రి ఆలోచించేది ఏంటంటే మన మాట వినకపోతే స్కూల్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు టీచర్స్ మాట వింటారని ఒక్కొక్కసారి చెక్ చేయడానికి వచ్చినప్పుడు టీచర్స్ చెప్తారండి. అలాగే మేము కూడా చాలాసార్లు చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో ఎటువంటి లోపం వచ్చినా మేము పట్టుకుంటామండి. రైస్ నిజమేనండి, పురుగులు వచ్చి మేము కూడా వాటిని తీసుకొచ్చి మేము చాలాసార్లు హెచ్చరించామండి మేడం దగ్గర. అలాగే అలాగేనమ్మా మేము మారుస్తున్నాము, మేము కూడా చెప్తున్నానమ్మా, మీరు కంగారు పడొద్దని ఆవిడ చెప్పేదండి. అలాగే వంట ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి ప్రశ్నించేవాళ్ళమండి. అలాగే ఆ పురుగులు వచ్చే రైస్ని తీసేసి కొత్త రైస్ ఇవ్వండి మేడం మా పిల్లలు, ఎందుకంటే స్కూల్లో తినే పిల్లలు చాలామంది సంఖ్య ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇది, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని మేము సహకరించి మేము పొందుకోవాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి. ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఎవరో ఉంటారండి, అందరూ ఉండరు. ఈనాడు గౌతమి మున్సిపల్ హై స్కూల్ అంటే చాలా పెద్ద పేరు, అందుకని కార్మెంట్లో తీసేసి 1,000 పైగా 1,000 పైగా 10,000 20,000 పెట్టి చదివించిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో వేసారండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ బాగా చెప్తున్నారు, ఇందులో ప్రతి సబ్జెక్టుకి ప్రతి పిల్లలు సహకరించి చదువుతున్నారు అని చెప్పి. అంతేకాకుండా ఆ రైస్ని మార్చి మేడం కొత్త రైస్ తెప్పించి ఆ రైస్ ఏం చేశారంటే పక్కన పెట్టారండి. పట్టుకెళ్ళం అంటే ఎవరు పట్టుకెళ్ళలేదు, ఆ పక్కన పెట్టారండి. అది చూసి అన్నారేమో మేడం నాకు తెలియదు. అయితే కనుక ఏంటంటే ఇప్పుడు ఫుడ్ బాగుందండి, మన ఫస్ట్ నుంచి కూడా కొత్త స్టాక్ కూడా ఉన్నది. అలాగే ఏంటంటే ఐటమ్స్ కూడా మార్చారండి. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ఐటమ్స్ కూడా మా స్కూల్లో ప్రతి ఐటము జరుగుతుందండి ప్రతిరోజు. కావాలంటే పిల్లల్ని వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎవ్వరికి భయం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ మేడం ఎందుకు ఇచ్చారు, ఎలా వచ్చారు, అది కాకుండా స్కూల్ నుంచి ఇన్ఫామ్ వచ్చిందా లేదా పేరెంట్స్ చేశారా వాళ్ళకి, లేదంటే కమిటీ సభ్యులు ఎవరైనా చెప్పారా, అది తెలియాలి ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం అడిగిందో మాకు తెలియదు.
టీచర్స్ని అడుగుతుంటే టీచర్స్ ఏమంటున్నారు, మమ్మల్ని బయట పెట్టి వాళ్ళ కిటికీలు తలుపులు మూసి అడుగుతున్నారండి, గంటల తరబడి ఏం అడిగారో మాకు తెలియదమ్మా. కాకపోతే అసహ్యంగా అడిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇంకోటి ఏంటంటే వైట్ పేపర్ అన్నది చాలా ప్రమాదకరమైందని చాలాసార్లు విన్నాం. అయితే వైట్ పేపర్ వద్దు, వైట్ పేపర్ మీద సంతకాలు ఆవిడ తీసుకున్నారు. ఎందుకని తీసుకోవాలి, ఆవిడ నిజంగా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ రాసి దాని కింద సంతకం పెట్టించుకోవాలి. అలాగే కాకుండా హెచ్ఎం దగ్గరికి వచ్చి ఆవిడే తల్లిదండ్రుల్ని పిలిపించి ఈ పిల్లలు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అంత చెప్పలేని పరిస్థితి మా స్కూల్లో పిల్లలు, మా పిల్లలు అంటే మేము టీచర్స్ కాదండి, మా పిల్లలు వాళ్ళ దగ్గర చెప్పే అంత రిస్క్ అయిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పిల్ల, ఎందుకంటే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా బాగుండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు, వాళ్ళు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలండి. అలాంటి పేరు తెచ్చుకునే పిల్లలుగా తయారు చేస్తారే తప్ప పాడైపోయి పిల్లలుగా రోడ్డు మీద తిరిగేటట్లుగా ఉంచారండి ఎవరు. అలాగే ఏంటంటే ఆ మేడం ఏం చేశారంటే వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని ఆ పిల్లలు ఎవరన్నది కూడా చెప్పకుండా ఇంకో 10th class అని చెప్పేసి వెళ్ళిపోయారు ఏ సెక్షన్ అని. అలా అంతలా చెప్పలేని పిల్లలు ఎవరున్నారు, మరి మే మాతో చెప్పాలి కదా పేరెంట్స్గా. అలాగే కాకుండా వేరే మ్యాటర్ వేరు, రాసుకునేది వేరు, ఎందుకు అలా చేయడం. పోనీ ఆవిడ ఏం చేయాలి, ఎంక్వైరీ చేసినామంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఆ పిల్లల్ని అడిగి ఆ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మీ పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిగా ఏం చేస్తున్నావు, తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావు, స్కూల్ లైఫ్ జరుగుతున్నప్పుడు నువ్వు పట్టించుకోవాలి కదమ్మా అని తల్లిదండ్రుని హెచ్చరించాలి. అప్పుడు హెచ్ఎం దగ్గర అడిగించాలి, హెచ్ఎం కూర్చోబెట్టి అడిగి నిలదీయాలి. ఏ ద్వారక మాస్టర్ అయినా, ఏ రెడ్డి సార్ అయినా, హెచ్ఎం అయినా, ఈ స్కూల్లో టీచర్స్ అయినా సరే చాలా మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు మాకు తెలుసున్నంత బయటికి మా పిల్లలైనా కాదు, బయట పిల్లలు కాదు, ప్రతి ఒక్కరు కూడా గౌతమి స్కూల్ అంటే చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతాన్ని బట్టి మొన్న అమ్మఒడి పథకం కూడా పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టారు జాన్ గారు, మేమందరూ సహకరించాం దానికి. ఆ మీటింగ్ కూడా పెట్టినాడు మేము వెళ్ళాం, మా స్కూల్ ఈ స్కూల్ గురించి చాలా మంచిగా చెప్పారు బిల్లు బోస్ గారు. మేమందరం మెచ్చుకున్నాం ఈ టీచర్స్ ఇంత మంచి వాళ్ళు, ఇంతకే ఇంత పేరు వచ్చిందని. ఎందుకంటే మాకు మా పిల్లలు బాగా చదువుకుంటే మాకది ప్రయోజనం, ఊరికి ప్రయోజనం, తల్లిదండ్రులకి ప్రయోజనం, ఇరుగు పొరుగు వారి దగ్గర గౌరవం పొందుకుంటాం. మాకు ఈ రోజు స్కూల్ గురించి బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని మా బంధువులు అడుగుతారు, తిరుగు పొరుగు అడుగుతారు ఎంత తిరిగినా. అప్పుడు మా పిల్లల విషయంలో ఫలానా స్కూల్లో చదువుతున్నారని మేము చెప్తాం, ఈపీ స్కూల్లో ఎలా జరిగింది, ఆ స్కూల్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడుగుతారండి. ఆ మేడం కానీ మా పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో అన్న లోపం జరిగితే మా దగ్గరికి వచ్చి అడగాలండి, ఖచ్చితంగా స్కూల్లో జరిగింది కాబట్టి స్కూల్ దగ్గరికి వచ్చి ఆ మేడం కంపల్సరీ మాకు చెప్పాలండి ఏం జరిగిందని. మేడం రాకపోతే మేము ఒప్పుకోమండి, ఎందుకంటే మా స్కూల్లో ప్రతి విషయంలో ఎటువంటి లోపం జరగలేదు. మాకు పేరెంట్స్ నుంచి కానీ ఓన్లీ టీచర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఇక్కడ నుంచి వచ్చి ఇలా చేసినందుకు సంజయ్ చెప్పాలండి కంపల్సరీ. ప్రతి తల్లిదండ్రి ఈ రోజు ఈ స్కూల్లో ఉంచి ఉన్నారు, ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు ఈ స్కూల్లో, ఎంత జనం ఎందుకున్నారని రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారండి. అప్పుడు మా పరు పోయినట్లు కదా, ఈ రోజు 10th class నుంచే, 9th, 7th, 6th నుంచే కదా 10th కి వెళ్తారు. అలాంటి రేపు పొద్దున మా పిల్లలు వెళ్ళరా 10th కి. అప్పుడు ఈ పరీక్షల టైంలో టీచర్స్ ఎంత నెమ్మదంగా ఉండి ఎంత ఆలోచించి పిల్లల్ని ఎడ్యుకేషన్లో ఎదిగినవాళ్ళండి, ఎంత బాగా కేర్ తీసుకోవాలండి. వాళ్ళే డిస్టర్బ్ అవుతే రేపు పొద్దున ఎగ్జామ్ రాయడానికి మా పిల్లలు ఏమి రాస్తారు. పోయిన సంవత్సరంలో 10/10, 9/7 తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గౌరవం దక్కింది, వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం దక్కింది, పేరెంట్స్కి గౌరవం దక్కింది, అలాగే స్కూల్ తరపు ఈ ఎడ్యుకేషన్లో బాగున్నారని చెప్పి స్కూల్కి పరుగు దక్కింది. అలాంటిదప్పుడు ఇవన్నీ చూసి ప్రతి తల్లిదండ్రి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారండి ఇప్పుడు కొత్తగా జగన్ గారు. అందుకనేసి ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చే సంవత్సరం ఇంకా ఎంత పెరుగుతుంది అండి, సంఖ్య పెరుగుతుంది. మాకు ఈ స్కూల్ సరిపోవట్లేదు, మాకు ఇంకా బాలాద్రిపులస్ ఉండే కావాలని మేము పెట్టుకున్నామండి ఇప్పుడు. అంతేకాకుండా మా పిల్లలు ఈ స్కూల్లో చదివితే పేరు తెచ్చుకుంటారని మా మనస్ఫూర్తిగా అనుకున్నామండి. అందుకే మేము ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు అమ్మ బాగా చదువుకోండానే హెచ్చరించాం, స్కూల్లో క్లాస్కి వెళ్ళి అడగమండి, ప్రతి పిల్లల్ని అడగండి, మేము వస్తాం, వీళ్ళు వచ్చారా అమ్మ, వీళ్ళు చెక్ చేశారా, మిమ్మల్ని అడిగారని. మేము ప్రతి ఒక్కరూ నెంబర్స్ వెళ్తున్నామండి, తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారండి. అలాంటి టైంలో ఈ 10th class టైంలో పేరెంట్స్ డిస్టర్బ్ అయ్యారు, అలాగే ఏంటంటే స్కూల్లో డిస్టర్బ్ అయ్యారు, ఇలాంటి
తల్లిదండ్రులు నా పిల్లలు బాగా చదవాలి తెల్లారు చూడండి, నాలుగింటికి మూడింటికి అలారం పెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుకొని ప్రైవేట్ స్కూల్ కావాలంటే టెన్త్ పాస్ అయితే కాలేజీకి వెళ్తారు. పిల్లలు పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆవిడ ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడన్నా ఈ స్కూల్లో పిల్లలు మీ పేరెంట్స్ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారని? నేను టెన్త్ క్లాస్, మా అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది. మా అమ్మాయిని ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను రాకుండానే వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొచ్చి నాకు అప్పు చెప్పారు. అంత కేర్ తీసుకుంటారండి ఈ స్కూల్లో. అలాంటిది ఈ స్కూల్ అనేటప్పటికి ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారండి, విషప్రచారం చేయడానికే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది అండి. ఇక్కడ స్టూడెంట్స్ ని నేషనల్ లెవెల్ లో తీసుకెళ్తున్నారు రెడ్డి సార్ అండి. మెయిన్ టార్గెట్ రెడ్డి సార్ చేయటం ఏంటంటే ఆలంటి వాళ్ళని డల్ చేసేస్తే స్కూలు డౌన్ అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం అదండి జరిగింది అంతా కూడా. ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్, మా అమ్మాయి కంప్లైంట్ లేదు నాకు, టెన్త్ క్లాస్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఆవిడ ఎవరో చెప్పిన ఆవిడే రావాలండి ఇక్కడ. పిల్లల మీద ఇలాంటి బ్యాడ్ నేమ్ వస్తే రేపు పొద్దున్న వాళ్ళందరికే కాదు వాళ్ళ పేరెంట్స్ అందరూ కదండి. ఆ అమ్మాయిలు ఉండగలండి అన్నట్లు మా అందరు అన్నట్లే మాట్లాడి అమ్మాయి. ఇంకోటి ఏంటంటే జూనియర్ కాలేజ్ కూడా వస్తుందని చెప్పారు, బాగా చదివించండి అని బోస్ గారు కూడా చెప్పారు, తల్లిదండ్రుగా కృషి చేయండి అని చెప్పారు మొన్న అమ్మ ఒడిలో. అలాగే మేము కృషి చేస్తున్నామండి, మా పిల్లలు మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మాకు పేరెంట్స్ కి కంప్లైంట్ చేయలేదండి పిల్లలు కానీ ఎవరో కూడా. అలాగే ఆవిడ మాతో చెప్పలేదండి, హెచ్ఎం గారికి చెప్పలేదు, మరి ఇంకెవరికి చెప్పినట్లు ఆవిడ ఎవరికి నెంబర్స్ కి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా కంప్లైంట్ లేకుండా ఆవిడ వచ్చి ఇలా జరిగిందని చెప్పి అప్పుడే వచ్చినప్పుడు అయినా ఇన్ఫార్మ్ చేయాలండి. ఆ పిల్లలు చెప్పిన పిల్లల్ని అడిగే వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి పంపించాలండి. మా స్కూల్ కి మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ పేరుని చెడగొట్టడానికే చేశారు, ఏం చేశారో తెలియదు. ఆవిడ వచ్చి స్కూల్ తరపు సమాధానం చెప్పాలండి, మేము అందరం చెప్తున్నాం. గౌతమ్ స్కూల్ యొక్క విద్యా కమిటీ చైర్మన్ అనగా ఆ పేరు కనకల గణేశ్వరరావు, అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా గత రెండు రోజులుగా మరి మానవ హక్కుల సంఘం అని మరి ముగ్గురు రావడం జరిగింది, వారితో పాటు ఒక మేడం గారు కూడా రావడం జరిగింది. మరి వారు స్కూల్లో మరి ఫుడ్ సరిగా ఉండడం లేదని, మరి ఆడపిల్లల్ని టీచర్సు అరెస్ట్ చేస్తున్నారని, ఈ విధంగా కొన్ని అప్లికేషన్స్ కొన్ని వాళ్ళ మీద పెట్టడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మేము పేరెంట్స్ గారు కూడా మేము మాట్లాడేది ఏంటంటే ఇంతవరకు మా పిల్లలు మాకు ఎటువంటి కంప్లైంట్ మాకు ఇవ్వలేదు, అయితే ఫుడ్ పోగొట్టలేదని పిల్లలు చెప్పారు. అలాగే విద్యా కమిటీ చైర్మన్గా మేము కమిటీ సభ్యులతో వచ్చి ఆ రైస్ మార్పించడం జరిగింది. గత కాలంలో పురుగులు రావడం నిజమే, తర్వాత స్టాక్ మార్చారండి, తర్వాత ఫుడ్ బాగానే ఉంటుంది, ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. మరి టీచర్సు ఎరెస్ట్ చేస్తున్నారు అన్న సంగతి మాత్రం మా పిల్లలు మా దృష్టికి తీసుకురాలేదండి, మా దృష్టికి తీసుకురాలేదండి, మేము అది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదండి మేము ప్రతి సమయంలో వచ్చి మేము చెక్ చేస్తున్నాం, ఏ పిల్లలు కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పలేదండి. కమిటీ వస్తున్నామండి, మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఏ పిల్లలు కూడా ఈ విధంగా మా పట్ల అరెస్ట్మెంట్ చేస్తున్నారని కానీ లేకపోతే కొడుతున్నారని కానీ ఇలా తిడుతున్నారని కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ ఏ విధమైనటువంటి కంప్లైంట్ పిల్లల దగ్గర నుంచి మేము తీసుకోలేదండి. ఎందుకంటే పేరెంట్స్గా మేము ఇందులో కాంప్రమైజ్ అవ్వడం లేదు కదండి, ఇందులో పేరెంట్స్గా ఇందులో మేము తప్పించుకోవడానికి మ్యాటర్ రాయకుండా కంప్లైంట్ అన్నది ఏంటంటే ఫస్ట్ మ్యాటర్ రాసండి, కింద సైన్ తీసుకోవాలి. మా పిల్లలకి ఏం తెలుసండి, సైన్ చేయమంటే చేస్తారు అంతే, అందులో మ్యాటర్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఎంటీ పేపర్స్ మీద సైన్స్ తీసుకున్నారండి పిల్లలందరూ, సైన్ ఇద్దరు పెడితే ఇంకా ఆటోమేటిక్ గా అందరూ సైన్ చేస్తామని చెప్తున్నారండి. ఎవరు వచ్చారండి? నిన్న జయశ్రీ అన్న మేడం వచ్చిందంట, వైసీపీ కార్యకర్త ఆవిడ కర్రీ జయశ్రీ గారు వచ్చారు స్కూల్ కి. మాకు స్కూల్ మేము కమిటీ మెంబర్నండి, మొత్తం మేము 15 మందికి కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు ఆవిడ. ఏదైనా వచ్చారంటే మాకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రావాలి, అప్పుడు మేము కూడా వస్తాం మీటింగ్ కండి. వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఈవినింగ్ టైంలో
ముగ్గురు వచ్చి మానవ హక్కుల సంఘం అని చెప్పి 6కి వచ్చి మీ పిల్లలతో ఎంటీ పేపర్స్ మీద సైన్ తీసుకున్నారని నిన్న జయశ్రీ మేడం గారు అని చెప్పేసి ఆవిడ వచ్చి కర్రీ జయశ్రీ గారు హెచ్ఎం గారిని మీరు ఇలా చేస్తున్నారో అలా పిల్లల్ని కూడా కొడుతున్నారంట, పిల్లల మీద అరెస్ట్ చేస్తున్నారంట, ఆడపిల్లల్ని మీరు బాయ్స్ మాట్లాడుకుంటుంటే మీరు తప్పు పడుతున్నారంట. అంటే అదేంటంటే చున్నీలు అది కరెక్ట్గా వేసుకోమండం తప్పు ఎలాగవుతుందండి, చున్నీలు లాగినా తప్పు ఏంటి అన్నదంట ఆవిడ. ఆవిడ ఒక మహిళనండి అలా అనడానికి, ఒక మహిళగా మాదం ఆ పదం ఎంత తప్పు పదం అండి. అంటే ఆడపిల్లలు చున్నీ లాగితే తప్పు కాదా, అబ్బాయిలు అమ్మాయిలు కూర్చో మాట్లాడుకుంటే తప్పు ఏంటి అందంటండి. ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుకోవడం వేరే, బయట పర్సనల్గా మాట్లాడుకోవడం వేరే, అది ఎంతవరకు కరెక్ట్ అండి. ఆవిడ హెచ్ఎం గారు వచ్చాక స్కూల్ కూడా చాలా నీట్గా చూసుకుంటుంది ఆవిడ. రెడ్డి సార్ గారు అది క్లాసులు తీసుకునండి, మా ఆడపిల్లలు ఇంటికి తీసుకొచ్చి దేబెట్టిన రోజులు ఉన్నాయండి. ఈవినింగ్ లేట్ అవుతుందని స్నాక్స్ పెడుతున్నారు, మార్నింగ్ మళ్ళీ 8కి ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారు. ఈ పిల్లల నుండి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, మాకెవరు కూడా చెప్పలేదు. మా పేరెంట్స్ పరంగా పిల్లలు వచ్చి ప్రతి రోజు ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారండి. ఏంటంటే స్కూల్ ఇప్పుడు బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్కి మంచి పేరు వచ్చిందండి అభివృద్ధి పరంగా. ఫస్ట్ ఉంది గౌతమి స్కూల్, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా డిస్టర్బ్ చేయాలి, 10/10 వస్తే స్కూల్ ఇంకా పేరు వచ్చేస్తుంది. మొన్న NMMS లో 13 మంది పాస్ అయ్యారు, డిస్టిక్ లో ఫస్ట్ వచ్చింది, దాని పేరు ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చేస్తుంది, దీన్ని డిస్టర్బ్ చేయాలి. అంతగా ఏమీ లేదండి. ఇప్పుడు ఆడపిల్లలందరినీ కూడా బయటకు లాగినట్టేనండి ఆవిడ, కర్రీ జయశ్రీ రోడ్డు ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిలు పొరుగు పోయినట్టేనండి. ఆడపిల్లలు చున్నీలు అయితే తప్పు ఏంటి అందంటండి ఆవిడ, అది తప్పు కాదండి, అది ఎంత తప్పుడు పదం అండి. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే అండి, మాట్లాడుకోవడం అంటే రాయడంలోని చదవడంలోని డౌట్స్ అడిగితే అది తప్పు లేదండి, బయట కూర్చొని మాట్లాడుకుంటే అది తప్పే అండి. అది ఒక హెచ్చమ్మగా ఆవిడ భయం చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. సార్లు కానీ టీచర్స్ కానీ మా పిల్లల భవిష్యత్తు కోసం భయం చెప్పడంలో మేము ఎటువంటి తప్పు పట్టలేదండి. ఆవిడ మాట్లాడే మాట మాత్రం పోలేదండి, ఆవిడ మాకు వచ్చి సంజేసి చెప్పాలండి. మొత్తం పేరెంట్స్ అందరికీ కూడా ఆవిడ వచ్చి మాకు కమిటీ మెంబర్స్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము కోరుకునేది అదే అండి. ఆ మేడం స్కూల్కి రావాలండి, ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి మాకు సమాధానం చెప్పాలి. మా కమిటీ మెంబర్స్కి ఎందుకు పిలకుండా ఆవిడ మీటింగ్ పెట్టింది, కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది స్కూల్ తరపు నుండి, పిల్లలు ఎంటీ పేపర్ మీద ఎందుకు సంతకం తీసుకున్నారు. రేపు వాళ్ళు ఏదో రాయొచ్చండి, ఆడపిల్లల భవిష్యత్తు అది, ఎంటీ పేపర్ మీద రాసి ఇదిగో పైన అశబ్దంగా రాసి కింద అదే సంతకం అంటే ఏంటండి, పిల్లల భవిష్యత్తు కావడా. ఆవిడ ఉన్నానండి, అందుకే ఆవిడ వచ్చి మాకు సంజేసి చెప్పాలి, స్కూల్కి రావాలి. ఆవిడ ఒక చదువుకున్న ఒక పదవిలో ఉంది ఆవిడ, ఒక కార్యకర్త అవి అంత అసభ్యంగా పిల్లల చున్ని లాగితే తప్పు ఏంటి అన్న పదానికి మాకు ఆవిడ వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. ఇదే మేము కోరుకుంటాం, పిల్లల తల్లిదండ్రులుగా మేము కోరుకునేది ఇదే. మేము ఆర్మీ స్కూల్లో పేరెంట్స్ మెండి పిల్లలు అలాగే నెంబర్స్ కూడా ప్రతి నెల కూడా మేము ప్రతి నెలకి 4 సార్లు ప్రతి వారం కూడా 4 సార్లు వచ్చి మేడం దగ్గర కలుసుకొని ఫుడ్కి వెళ్ళి మేము ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత రైస్ వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, పిల్లలు ఎక్కువ తింటున్నారా లేదా, నువ్వు ఎలా వండుతున్నావు అని చెప్పి వంట ఆవిడని కూడా ప్రతిరోజు మేము ప్రశ్నిస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్కరూ పేరెంట్స్ నుంచే కాకుండా నెంబర్లు అన్న వాళ్ళు మాకు ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి పనిలో కూడా మేము ఉన్నామండి. అలాంటిప్పుడు చిన్నదానికి పెద్దదానికి మాకు హెచ్ఎం రాత్రి పగలు కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా అలాగే మేడం మేము వస్తున్నాము, మా సమస్యలు కూడా ఆవిడకి మా స్కూల్లో పిల్లలు ఏదైనా చెప్పినా సరే మేము ఎప్పుడు ఆవిడకి తెలియపరుస్తూ ఉంటాము, ఆ సమస్య మేము పరిష్కారం చేసుకోవడానికి మేమందరం హాజరవుతామండి. అలాగే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు ఇలా ఉంటున్నారా అని చెప్పి తల్లిదండ్రి కూడా కంప్లైంట్ చేస్తే మేడం దగ్గరకు వచ్చి తల్లిదండ్రి మాట వెళ్ళినప్పుడు కూడా అలాంటప్పుడు మేడంని వచ్చి మేడం మా పిల్లలు మాట వినట్లేదు మీరైనా భయం చెప్పండి అని అడిగే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. ఎందుకంటే సమాజంలో పిల్లలు మాట వినట్లేదు, అలాంటప్పుడు కూడా తల్లిదండ్రి ఆలోచించేది ఏంటంటే మన మాట వినకపోతే స్కూల్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు టీచర్స్ మాట వింటారని ఒక్కొక్కసారి చెక్ చేయడానికి వచ్చినప్పుడు టీచర్స్ చెప్తారండి. అలాగే మేము కూడా చాలాసార్లు చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో ఎటువంటి లోపం వచ్చినా మేము పట్టుకుంటామండి. రైస్ నిజమేనండి, పురుగులు వచ్చి మేము కూడా వాటిని తీసుకొచ్చి మేము చాలాసార్లు హెచ్చరించామండి మేడం దగ్గర. అలాగేనమ్మా మేము మారుస్తున్నాము, మేము కూడా చెప్తున్నానమ్మా, మీరు కంగారు పడొద్దని ఆవిడ చెప్పేదండి. అలాగే వంట ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి ప్రశ్నించేవాళ్ళమండి. అలాగే ఆ పురుగులు వచ్చి రైస్ని తీసేసి కొత్త రైస్ ఇవ్వండి మేడం మా పిల్లలు
ఎందుకంటే స్కూల్లో తినే పిల్లలు చాలా మంది సంఖ్య ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని మేము సహకరించి మేము పొందుకోవాలి. మా పిల్లలు బాగా చదువుకోవాలి. ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఎవరో ఉంటారండి, అందరూ ఉండరు. ఈనాడు గౌతమి మున్సిపల్ హై స్కూల్ అంటే చాలా పెద్ద పేరు. అందుకని కార్మెంట్లో తీసేసి లక్షల పైగా 1,000 పైగా 10,000 20,000 పెట్టి చదివించిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో వేసారండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ బాగా చెప్తున్నారు, ఇందులో ప్రతి సబ్జెక్టుకి ప్రతి పిల్లలు సహకరించి చదువుతున్నారు అని చెప్పి. అంతేకాకుండా ఆ రైస్ని మార్చి మేడం కొత్త రైస్ తెప్పించి ఆ రైస్ ఏం చేశారంటే పక్కన పెట్టారండి. పట్టుకెళ్ళమంటే ఎవరు పట్టుకెళ్ళలేదు, ఆ పక్కన పెట్టారండి. అది చూసి అన్నారేమో మేడం తెలియదు. అయితే కనుక ఏంటంటే ఇప్పుడు ఫుడ్ బాగుందండి. మన ఫస్ట్ నుంచి కూడా కొత్త స్టాక్ కూడా ఉన్నది. అలాగే ఏంటంటే ఐటమ్స్ కూడా మార్చారండి. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ఐటమ్స్ కూడా మా స్కూల్లో ప్రతి ఐటము జరుగుతుందండి ప్రతిరోజు. కావాల్సే పిల్లల్ని వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎవ్వరికి భయం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ మేడం ఎందుకు ఇచ్చారు, ఎలా వచ్చారు, అది కాకుండా స్కూల్ నుంచి ఇన్ఫామ్ వచ్చిందా లేదా పేరెంట్స్ చేశారా వాళ్ళకి, లేదంటే కమిటీ సభ్యులు ఎవరైనా చెప్పారా, అది తెలియాలి ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం అడిగిందో మాకు తెలియదు. టీచర్స్ని అడుగుతుంటే టీచర్స్ ఏమంటున్నారు, మమ్మల్ని బయట పెట్టి వాళ్ళ కిటికీలు తలుపులు మూసి అడుగుతున్నారండి గంటల తరబడి. ఏం అడిగారో మాకు తెలియదమ్మా. కాకపోతే అసహ్యంగా అడిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇంకోటి ఏంటంటే వైట్ పేపర్ అన్నది చాలా ప్రమాదకరమైందని చాలాసార్లు విన్నాం. అయితే వైట్ పేపర్ వద్దు, వైట్ పేపర్ మీద సంతకాలు ఆవిడ తీసుకున్నారు. ఎందుకని తీసుకోవాలి, ఆవిడ నిజంగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ రాసి దాని కింద సంతకం పెట్టించుకోవాలి. అలాగే కాకుండా హెచ్ఎం దగ్గరకు వచ్చి ఆవిడ తల్లిదండ్రుల్ని పిలిపించి ఈ పిల్లలు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అంత చెప్పలేని పరిస్థితి మా స్కూల్లో పిల్లలు మా పిల్లలు అంటే మేము టీచర్స్ కాదండి, మా పిల్లలు వాళ్ళ దగ్గర చెప్పే అంత రిస్క్ అయిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. పేరెంట్స్ మీటింగ్ లో అడుగుతాం కదండి, మాకేం చెప్పలేదంటే మీ మాత్రం ఏమి అడుగుతాను ఉంటే మాకు చెప్తారండి మా పిల్లలు ఏమి లేదండి. మా పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోద్ది కదండి, అలాగంక ఉండగా ఉండగానే అలాగే రాను రాక పట్టించేస్తున్నాను మొత్తానికి అంతా. ఆవిడ స్కూల్కి రావాలి, సన్యాసి చెప్పాలి. ఎందుకంటే ఆ సార్ మా పిల్లలు ప్రతి ఒక్కరికి బాగా చెప్పే సార్ మీదే కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు హెచ్ఎం గారు ఉండడం వల్ల, ఆ సార్ ఉండడం వల్ల, ఈ టీచర్స్ వల్ల చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు.